హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర రెసిపీని చూడబోతున్నామండి. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ, చాలామంది యూజ్ చేస్తుంటారు కదా. దీన్ని మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం శాంతిస్ కిచెన్లో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 2 to 3 spoons వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా పల్లీల్ని యాడ్ చేసుకోండి. కొంచెం పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పల్లీల్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి తాలింపు గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, పల్లీలు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. పూర్తిగా ముందుగానే పల్లీలు ఫ్రై అయిపోతే అవి మాడిపోయినట్టుగా అయిపోతాయి. అందుకనే కొద్దిగా జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం వెంటనే తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసుల్లో మనం ఇదిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా తాలింపు దినుసులు పల్లీలు కలిసి కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయాలి. ఇలా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్ది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ని మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే అన్నీ కూడా మనం యాడ్ చేసినవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లేకపోతే ముందు యాడ్ చేసినవి మాడిపోవడం, తర్వాత యాడ్ చేసినవి సరిగ్గా వేగకపోవడం అట్లా ఉంటాయి. అందుకే ఫస్ట్ యాడ్ చేసిన వాటిని కొద్దిగా దూరగా వేగగానే నెక్స్ట్ ఐటమ్ని మనం యాడ్ చేస్తున్నాం. ఇలా ఎండుమిర్చి కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కరివేపాకును కూడా 2 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేయాలి. కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి స్టిర్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేయొచ్చు అనమాట. 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి, నేను 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ స్టిర్ చేస్తున్నాం కదా, పసుపు పచ్చివాసన పోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన. ఈ పసుపు కూడా మనం యాడ్ చేసి ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత దీంతో 2 to 3 కప్స్ వరకు రైస్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 కప్స్ రైస్ని తీసుకున్నానండి. రైస్ని మనం పులిహోరకి పలుకు కాస్త ఇలా పొడిపొడలాడుతూ ఉంటే సరిపోతుంది. మరీ పలుకుగా ఉన్న రైస్ని తీసుకోవద్దండి. మరీ పలుకుగా ఉంటే కొద్దిగా చల్లారిన తర్వాత అసలు తినలేము. అందుకని మనం నార్మల్గా కుక్ అయ్యి కొద్దిగా పొడిపొడలాడుతూ ఉన్న రైస్ అయితే సరిపోతుంది. ఇక్కడ 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, దీనికి 1 క్యారెట్ని తురుముకున్నాను నేను ఇక్కడ. 1 క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మీరు జీడిపప్పు యాడ్ చేయాలంటే ముందుగానే జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడం వలన ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది జీడిపప్పు. ముందుగానే ఫ్రై చేసేయాలి, మనం తాలింపుతో పాటు ఫ్రై చేయకూడదు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. నాకు ఇక్కడ 1.5 స్పూన్ వరకు ఉప్పు సరిపోయిందండి. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత, రైస్ కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఇక్కడ 2.5 కప్స్ రైస్కి నాకు 2 మీడియం సైజ్ నిమ్మకాయలు సరిపోయాయి. పులుపు కూడా మీరు మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పులిహోర అయితే చాలా బాగా వస్తుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.